నేను మా ప్రజలు 20 ఏళ్లుగా నన్ను గుండెలో పెట్టుకున్నాను. నేను దేవుళ్ళను మొక్కను, మా ప్రజలను మొక్కుతా. నేను దేవుళ్ళ కంటే కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను మొక్కుకుంటా. నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాలని నేను గుళ్ళుగా భావిస్తాను. నేను ధర్మాన్ని మొక్కుతాను, న్యాయాన్ని మొక్కుతాను. ఇక్కడ నేను ఆపద ఉంటే ఆపద మనిషిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి తప్ప నేను ఇంకోటి చేయను. ఇవాళ మా ప్రజలు 20 ఏళ్ళుగా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉన్న మా ప్రజల మీద ఇవాళ తల్లిని బిడ్డని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నావో ఇది చెల్లదు కాక చెల్లదని చెప్పి నిలబడతాను. ఇవాళ మీరెవరినైతే భయపెట్టించి ప్రలోభపెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పిందో తాత్కాలికంగా నీ దగ్గర నీకు చేకొట్టచ్చు, కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఘోషిస్తున్న వ్యక్తులు ఎవ్వరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజెస్ చెప్తున్నా. అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు. ఇవాళ మా మిత్రులు ఇక్కడ బాధ్యులుగా వేసినట్టు చూస్తా ఉన్నా. ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఆనాడు అనమకొండలో ఉన్నాడు, కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆడుకున్న నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు ఈ పనిచేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా. కానీ మీరు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాలు గుణపాఠం చెప్తారు. ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నేను టీవీలో చూసిన రాను తప్పకుండా. ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు, ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు, ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తాననేటువంటిది ఉందో. హుజరాబాద్ ప్రజల్ని కొనలేరు ఎవరు, హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏనాడు కూడా 6 సార్లు నేను గెలిచిన, నేను ఎట్లా గెలిచిందో మా ప్రజలకు తెలుసు. ఈనాడు కూడా ప్రలోభాలకు ఆస్కారం లేదు. నేను రేపు మీరు ఏదో నాగరసాలు చేసినట్టు చేస్తాం, ఇంకొకటి చేసినట్టు చేస్తామంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప, దాన్ని పారదోలుతారు తప్ప, దాన్ని పిల్లలే ప్రశ్నిస్తారు. మీరు చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో కూడా కరీంనగర్లో కేసీఆర్ గారు స్వయంగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఒక్క కార్యకర్తలే కూడా కొనుక్కున్నారు. చొప్పదండిలో 5 మంది మహిళా పార్టీ అధ్యక్షులు ఉంటే 5 మంది ఒకరోజు ఖరీదు చేసింది. ఇవాళ కరీంనగర్ టౌన్లో 26 మంది ఒకరోజు ఖరీదు చేసింది. మాకు పోలింగ్ చిట్లు ఇచ్చడం లేరు, పోలింగ్ బూత్లలో కాపలా కాల్చడం లేరు, కారు గుర్తు అని చెప్పడం లేరు అన్నాడు. కానీ ఏం చేసిండు, కోట్ల రూపాయలను మంత్రులు ఎమ్మెల్యేల యొక్క అధికారాన్ని తిప్పికొట్టి ఆత్మగౌరవం నిలిపి గుర్తుపెట్టుకోండి. రేపు జరిగే హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే, ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు, ఒకవేళ హుజరాబాద్లో ఎన్నికలంటూ జరిగితే ఆనాడు కరీంనగర్ ఎట్లయితే బొగ్గుపని కార్మికులు వచ్చిందో, అడ్వకేట్లు వచ్చిందో, ప్రైవేట్ ఉద్యోగులు వచ్చిందో, ఎల్ఐసి ఏజెంట్ వచ్చిందో, ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చిందో, చదువుకున్న పిల్లలు వచ్చి కాలు మొక్కిందో, నిరుద్యోగ యువతలు ఎట్లయితే వచ్చి కాలు మొక్కిందో, ఇవాళ భంగపడ్డ అనేక నియోజకవర్గాల్లో ఉద్యమకారులు వెళ్ళి భంగపడ్డ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు వాళ్ళు అనామకులు కాదు, అనాథలు కాదని చెప్పి తెలియజేస్తాం. నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలని 20 ఏళ్లుగా ఎట్లయితే కడుపులో పెట్టుకుని కాపాడుకున్నానో రాబోయే కాలంలో కూడా ఈగ వాలకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈటల రాజేంద్ర అంటాడు. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ గత మీద నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మీకు ప్రమాణం చేస్తా ఉన్నా. ఇవాళ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ సర్కార్ మేలు వంచింది ఉప్పల్. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల చైతన్యం ఏందో, కమిట్మెంట్ ఏందో దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మీరు అంతట్లాగా చేస్తా అంటే కూడేది కాదు. ఇవాళ మొన్న కూడా దుబ్బాకలో కూడా గిట్లే చేసింది, అందరు సర్పంచ్ మా వైపే, అందరు ఎంపీడీసీలు మా వైపే, నాయకత్వంతో మా వైపే, కానీ ప్రజలు ఒక వైపు ఉంటారు. ఇవాళ ఎవరైతే కొంతమంది మీరు తీసుకుపోయిందో వాళ్ళు పాపం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో వాళ్ళ కుటగతులు ఇప్పుడు చేస్తాను లేదు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను లేదు, వాళ్ళ తిట్ల పురాణం ఎత్తుకుంటుంది వాళ్ళు. మేము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క కార్యకర్త సర్పంచ్ గెలిపించుకునే వాళ్ళు, ఎల్పీడీసీ గెలిపించుకునే వాళ్ళు, ఎల్పీడీసీ ఎంపీపీ గెలిపించుకునే వాళ్ళని గెలిపించుకునే వాళ్ళు.
మీరు చేసిన పనికి ఆ సర్పంచ్లు కొంతమంది, ఆ కౌన్సిలర్ కొంతమంది దోషిగా సమాజం ముందు నిలబడే పరిస్థితి వచ్చింది, నిరోధించుకున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది పని అని చెప్పి అడుగుతాను. అందుకనే ఇట్లాంటి చిల్లర మల్లర వేషాలను పక్కన పెట్టి ఈ రూడ్ లాంగ్వేజ్ ని, ఈ దాదాగిరి పద్ధతిని, ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు అచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తారని చెప్పి హెచ్చరిస్తారు. మేము మర్యాద పాటిస్తున్నాం, మా సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది, మాకు ఓపిక ఉంది, మాకు స్థానం ఉంది. మా ఓపికని మా స్థానాన్ని కనుక పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరిది లేదు, వాళ్ళ బిడ్డగా ఇంట్లో ఇక్కడ ఉంటాడు. తెలంగాణ ఆత్మకొండ వెళ్ళిపోయిన బిడ్డలుగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఆత్మగౌరవ బావుట ఎగిరేసి దాంట్లో ముందు భాగం నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా, ఇవన్నీ మన గుండెలు గాయపరుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సమయం కోల్పోకుండా, ఓపిక నశించకుండా, ఐక్యతను పోగొట్టుకోకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరడంలో ఇవాళ కీలక పాత్ర పోషిద్దామని చెప్పి మీకు విన్నవిస్తూ, మీ బిడ్డగా మీ ఎల్లవేళ మీ ముందు భాగం నిలుస్తానని చెప్పి తెలియజేస్తాను.